अंदर की नमस्कार मन राष्ट्र गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु व्यवसाय रंगा प्राधान्यता व्यवसाय अनुबंध रंगल अभिवृद्धि चेयर कोसम प्रणा के वाट अमल चूस्तूर उदय नबार्ड स्टेट फोकस पेपर 21-22 ఈ రోజు విడుదల చేయడం జరిగింది 2021-22 సంవత్సరానికి మన రాష్ట్రంలో టోటల్ క్రెడిట్ ప్రొజెక్షన్స్ ని ఈ రోజున విడుదల చేశాం 2.31 లక్షల కోట్లు ఈ టోటల్ క్రెడిట్ ప్రొజెక్షన్స్ గా ఈ రోజు నబార్డ్ అంచనా వేసి చెప్పింది గత సంవత్సరంతో పోలిస్తే ఇది 9% ఎక్కువ దీంట్లో టోటల్ అగ్రికల్చర్ క్రెడిట్ పొటెన్షియాలిటీ 1,58,000 కోట్లు ఇది దీనిలో 1,13,000 కోట్లు పంట రుణాలకు సంబంధించి 1,13,000 కోట్లు ఇది కాకుండా వ్యాపారం వ్యాపార అనుబంధ రంగాలకు సంబంధించిన టర్మ్ క్రెడిట్ అంటే టర్మ్ లోన్స్ 44,521 కోట్ల అంటే మొత్తం 2,31,000 భాగం ఇదంతా ఈ 1,58,000 కోట్లు ప్రాజెక్ట్ చేసింది ఆల్ ఇండియా టార్గెట్ లో చూసుకున్నప్పుడు మొత్తం ఇండియాలో టార్గెట్ 16.5 లక్షల కోట్లు అయితే దాంట్లో మనం ఈ 2,31,000 కోట్లు మనం ప్రతిపాదించాం ఈ అగ్రికల్చర్ కి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ క్రెడిట్ అనేది ఒక క్లియర్ ఇండికేటర్ గా ఉండాలని చెప్పి ఈ మధ్య కాలంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఆ ప్రకారం ఈ 9% హైక్ తో మన ప్రొజెక్షన్స్ అన్ని సిద్ధం చేశాము గతంలో చూసుకున్నప్పుడు కూడా పూర్తిగా ఎప్పుడు ఏ ప్రొజెక్షన్ తీసుకున్నా యాన్యువల్ క్రెడిట్ ప్లాన్స్ లో ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యే విధంగానే మనం ముందుకు వెళ్ళిన విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీకు తెలుసు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారం దాన్ని కాపాడుకునే విషయంలో గాని రైతు సంక్షేమ విషయంలో గాని ఎక్కడ ఒక్క అడుగు కూడా మనం వెనక్కి వెళ్ళకూడదు ఈ దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలనే ఆలోచనతో మనం ముందుకు వెళ్తున్నాం ఈ 2020-21 అగ్రికల్చర్ క్రెడిట్ డిస్బర్స్మెంట్ చూసినప్పుడు అంటే పంట రుణాలని ప్రణాళిక అమలు చూసినప్పుడు ఇది ఖరీఫ్ 2020 చూస్తే 75,237 కోట్ల రూపాయలు ఖరీఫ్ లో పంట రుణాలకు ఇవ్వాలని చెప్పి ఆ అగ్రికల్చర్ లోన్స్ కి ఇవ్వాలని చెప్పి టార్గెట్ అయితే 74,155 కోట్ల రూపాయల్ని టార్గెట్ గా టార్గెట్ ని రీచ్ అయ్యాం అది 99% అది ఇది కాకుండా రబీ విషయానికి వచ్చినప్పుడు 2019-20 రబీ అంటే ఈ మార్చి ఎండింగ్ వరకు ఉంటుంది 37,735 కోట్ల రూపాయలు మనం ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది 53,423 కోట్లు ఇవ్వాల్సి ఉంది ఇచ్చింది 71% అయితే ఇంతకుముందే అధికారులతో మార్నింగ్ సమీక్షించినప్పుడు ఇది పూర్తి స్థాయిలో ఇంకా క్రోడీకరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పారు ఇది కూడా దాదాపుగా 100% రబీ లోనింగ్ కూడా ఎచీవ్ అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అయితే దీంట్లో చూడాల్సింది ఏంటంటే టెనెంట్ ఫార్మర్స్ కి సంబంధించి కౌలు రైతులకు సంబంధించి కొంత బ్యాంకర్లు రుణాలు ఇచ్చే విషయంలో వెనకంజలో ఉన్నారనే విషయాన్ని గమనించి ఈ రోజు జరిగిన ఈ నబార్డ్ మీటింగ్ లో చాలా స్పష్టంగా వారికి చెప్పాం ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సీజన్ లో ఈ కౌలు రైతులకు రుణాలు ఇచ్చే విషయంలో చాలా అగ్రెసివ్ గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పాం ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిసిఆర్సీ కార్డ్స్ ని సిస్టమ్ తీసుకొచ్చి క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ యాక్ట్ ని తీసుకొచ్చి మనం దాదాపు 414,795 మందికి సిసిఆర్సీ కార్డ్స్ ఇచ్చాం ఇది కాకుండా మన దగ్గర జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ ఉన్నాయి రైతు మిత్ర గ్రూప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మన టార్గెట్స్ రీచ్ కాకపోవడం అనే దాన్ని ఒక కీలకమైన అంశంగా తీసుకుని
చర్చించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సీజన్లో టెనెంట్ ఫార్మర్స్ కి పెద్ద ఎత్తున మనం ఈ కౌలు రైతులకి రుణాలు ఇవ్వాలనే విషయాన్ని కూడా చెప్పాం. మీకు తెలిసి సున్నా వడ్డీ పంట రుణాలు కానీ అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉచిత వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కానీ ఏ విధంగా ఇన్ టైంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఇన్పుట్ సబ్సిడీని ఏ సీజన్లో ఆ సీజన్లో ఇవ్వాలనేది చాలా ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశామనేది కూడా మీరు చూశారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా రైతాంగానికి మేలు చేసే విషయంలో ఈ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కన్నా 10 అడుగులు ముందే ఉందనేది చాలా గట్టిగా చెప్పగలుగుతాం. ఇక్కడ మార్కెటింగ్ సంబంధించి కూడా 3,000 కోట్ల రూపాయల మార్కెట్ ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసినప్పటికీ గత ఏడాది మొత్తం చూసినప్పుడు కరోనా వంటి కష్టకాలంతో కలుపుకుని 4,700 కోట్ల రూపాయల పైచిలుకు ఉత్పత్తుల్ని మనం కొనుగోలు చేశాం. మొట్టమొదటిసారి పొగాకు విక్రయాల్లో కూడా మార్క్ఫెడ్ని ప్రవేశపెట్టి మనం కూడా ఒక బయ్యర్గా ఈరోజు పొగాకు విక్రయాల్లో పార్టిసిపేట్ చేసి నష్టం వచ్చినా పర్వాలేదు మనం కొనుగోలు చేయాల్సిందని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అంటే ఈ విధంగా ప్రతి అంశంలోనే ముందుకెళ్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ సెకండరీ ప్రాసెసింగ్ క్లస్టర్స్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్స్ ని రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి తీసుకొస్తున్నాం. దాదాపుగా 15 నుంచి 20 ఎకరాల విస్తీర్ణంలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్స్ వస్తాయి. ఇంచుమించు 2,900 కోట్ల రూపాయల ఖర్చుతో వీటిని ఏర్పాటు చేస్తాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే మన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనేది ఒక నినాదంగా ముందుకెళ్తున్నప్పుడు ఆ ప్రొడక్ట్స్ కి వాల్యూ పెరగాలి, వాల్యూ ఎడిషన్ జరిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందనే ఉద్దేశంతో అదే కాకుండా మినిమం సపోర్ట్ ప్రైజ్ ని ఎష్యూర్ చేయడానికి కూడా ఇది చాలా కీలకమనే అంశంతో ఈ ప్రాజెక్ట్ ని దానికి అనుసంధానం చేశాం. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకో కీలకమైన విషయం ఏంటంటే దీన్ని కేవలం ఎవరో వస్తే అలర్ట్ చేయడం కాదు, ఆ ప్రాంతంలో ఉన్న పంటలకి ఏవేవి ప్రాసెసింగ్ అవసరమో ఆ ఎక్విప్మెంట్ తో సహా ఇవాళ అక్కడ ప్రభుత్వం సిద్ధం చేయడానికి ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్ ని కూడా తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దీంట్లో ఈ 2,900 కోట్లు 1,300 కోట్లు నబార్డు రుణాన్ని టైఅప్ చేస్తున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఒక పెద్ద మూవ్ కాబోతా ఉంది. ఈ సెకండరీ ప్రాసెసింగ్ అనేది రాకముందే ప్రైమరీ ప్రాసెసింగ్ ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. దానికోసమే ఇప్పటికే మీకు తెలుసు ఈ మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా గోడౌన్స్, కోల్డ్ స్టోరేజెస్, కోల్డ్ రూమ్స్, డ్రై యార్డ్స్, ఎస్ఐయింగ్ ఎక్విప్మెంట్, గ్రేడింగ్ సెంటర్లు, కస్టమ్ హైరింగ్ సెంటర్స్ వీటన్నిటిని కూడా తీసుకురావడంతో పాటు యానిమల్ హస్బెండరీకి సంబంధించిన ఫిషింగ్ మార్కెట్స్ దగ్గర నుంచి ఎక్కువ ప్రాసెసింగ్ యూనిట్స్ దాకా మొత్తం ఇవన్నింటినీ కలిపి దాదాపు 13 నుంచి 14,000 కోట్ల రూపాయల వ్యయంతో మనం ఒక ప్రణాళికని సిద్ధం చేశాం. అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ని కూడా దానికి టైఅప్ చేశాం. తొలిదశ గోడౌన్ల నిర్మాణం కూడా త్వరలోనే చేపట్టబోతా ఉన్నాం. వచ్చే నెలలోనే దీనికి సంబంధించి మొత్తం టెండర్లు పిలిచే స్థాయికి మొదటి దశ గోడౌన్ నిర్మాణానికి కూడా వచ్చిన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెకండరీ ప్రాసెసింగ్ వచ్చే నాటికే రైతులు తమ ఉత్పత్తులకి నాణ్యత పెంచుకునే అవసరమైన అంత ఎక్విప్మెంట్ ని కూడా ఈ సెకండ్ ప్రైమరీ ప్రాసెసింగ్ కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సిద్ధం చేస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. మీకు తెలుసు రాష్ట్రంలో కోఆపరేటివ్ సెక్టర్ ని పెద్ద ఎత్తున సంస్కరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఎన్నికల ముందే నవరత్నాల్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ప్రకటించిన సందర్భంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాబ్కాన్స్ అనే ఒక సంస్థతో దీని మీద అధ్యయనం చేయించాం. నాబ్కాన్స్ నబార్డు అనుబంధ సంస్థ, అది ఈ సంస్థతో అధ్యయనం చేయించి దీనికి ఏ విధమైన సంస్కరణలు తీసుకురావాలని దాని మీద ఒక నివేదికను కూడా తీసుకురావడం జరిగింది. ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆమోదించారు. దాంట్లో
మళ్ళీ కులంకషంగా 2 రోజుల క్రితం ఒక సమావేశాన్ని పెట్టుకుని మేము మొత్తం విశ్లేషించుకున్నాం. చాలా కీలకమైన అంశాలను తీసుకురాబోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కోఆపరేటివ్ సెక్టర్ ని బతికించడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేయలే, కానీ మా ప్రభుత్వం బతికించడం కాదు, దీన్ని మొదటి వరుసలో పెట్టడం కోసం ఇవాళ గట్టిగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. పిఎస్సిఎస్ లు మొదలుకొని అప్కాప్ దాకా పూర్తి స్థాయి సంస్కరణలు తీసుకొస్తున్నాం. హెచ్ఆర్ పాలసీని రూపొందించాం, త్వరలోనే అమలు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఏవైతే కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ లో కూడా ఇంటర్నల్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ ని కూడా తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక జిల్లాలో ఒక కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లో ఒక ఎంప్లాయ్ అక్కడే గాని పోస్ట్ అయితే రిటైర్ అయ్యే వరకు అక్కడే ప్రమోషన్లు తీసుకుంటూ పెరుగుతారు తప్ప ఫోకస్ లేకుండా అయిపోయింది. సో మొత్తం వాటిలో ఉన్న ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మేము పరిష్కరించే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా పిఎస్సిఎస్ లు ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్ ని కూడా ఇవాళ పెద్ద ఎత్తున డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి చూసుకుంటే 45% ప్యాక్స్ పిఎస్సిఎస్ లు నష్టాల్లో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా బయటకు తీసుకురావాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా సహకార శాఖకి అప్పగించారు. అందుకే దాంట్లో చేస్తున్న సంస్కరణలు మీకు కొంత ఆశ్చర్యంగా కూడా అనిపించవచ్చు. భవిష్యత్తులో త్వరలోనే పిఎస్సిఎస్ లో కూడా హెచ్ఆర్ పాలసీ తీసుకొస్తున్నాం. పిఎస్సిఎస్ లో ఉన్న సెక్రటరీలకు కూడా బదిలీని తీసుకొస్తున్నాం, బదిలీ వ్యవస్థను రూపొందించాం. ఎందుకంటే అక్కడే ఉద్యోగంలో జాయిన్ అయ్యి అక్కడే రిటైర్ అయ్యే పరిస్థితి ఉంది ఇవాళ, దాన్ని కూడా మార్పు చేస్తున్నాం. అదే కాకుండా కోఆపరేటివ్ సెక్టర్లోని కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ కావచ్చు, పిఎస్సిఎస్ కావచ్చు, ప్రతి దగ్గర కూడా నిపుణులైన బ్యాంకింగ్ రంగ నిపుణులు, ఆర్థిక రంగ నిపుణులని ఒక ఎక్స్ అఫిషియో డైరెక్టర్స్ గా తీసుకుంటున్నాం. వాళ్ళని కూడా దాంట్లో భాగస్వాములు చేస్తాం. అంటే పూర్తి నైపుణ్యతని ఒక పూర్తిగా ఈ వ్యవస్థలో ఎక్స్పర్టిజంని తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. మిగతా ఈ రివైవల్ క్రెడిట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మళ్ళీ మీకు తెలియజేస్తాం. ఎందుకంటే ఇంకా ఇది పూర్తి చర్చల దశలో ఉంది. ఇది కాకుండా మార్కెట్ యార్డ్స్ అన్నింటినీ కూడా నాడు నేడు మోడ్లో డెవలప్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఉన్న మార్కెట్ యార్డ్స్ అన్నింటినీ పూర్తిగా ఆధునీకరించబోతున్నాం. 2 దశల్లో వీటిని ఆధునీకరిస్తాం. మొత్తంగా 500 కోట్ల రూపాయలు వ్యయం అయ్యే విధంగా ఒక ప్రణాళికని సిద్ధం చేశాం. దీంట్లో 9 దశలో 212 కోట్ల రూపాయలతో పనుల్ని మంజూరు చేస్తూ ఉన్నాం. మార్కెట్ యార్డ్స్ని ఆధునీకరించడం, గ్రామ స్థాయిలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని ఒక కొనుగోలు కేంద్రంగా ఇప్పటికే డిక్లేర్ చేసి ఉన్నందున పైనుంచి కింద వరకు అంటే వ్యవస్థలో కింద క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు కంప్లీట్ ఒక చైన్ ని డెవలప్ చేస్తూ ఉన్నాం. రైతు విక్రయించుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తున్నాం. ఒక రైతు ఒక గ్రామంలో తాను పండించిన పంటని తాను విక్రయించుకోవాలనుకుంటే నేరుగా ఈ ప్లాట్ఫామ్ మీద నమోదు చేసుకుంటే దేశంలో ఉన్న పెద్ద పెద్ద బయ్యర్స్ కూడా ఆ టెండర్స్ లో